Hey guys, welcome back to our channel, Hima Vijay Vlogs. Iroju memu oka kotta farmland teeskunnamandi. Andulo pooja cheyadaniki vacham first time. So ikkada pooja chestunnamu. Ikkada oka chinna polamlone oka chinna rai teeskoni daniki pasupu kumkuma petti pooja chestunnamu. Actually fencing epiyal chuttu fencing epiyadam kosam first pooja chesi pani modalu pedadam ani cheppi chestunnamu. మా పనుల మేము ఉంటే మా అగస్య పొలంలో పనిచేస్తున్నాడు చక్కగా. అత్తమ్మ కొబ్బరికాయ కొడుతున్నారు. ఎన్నిసార్లు కొట్టినా పగలడం లేదు, ఎందుకంటే అక్కడ చిన్న రాయింది కొబ్బరికాయ కొట్టడం కోసం. సో ఫైనల్లీ పగిలింది. అండ్ పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఫెన్సింగ్ వేయడం మొదలు పెట్టారు. ఆ గుడ్డ కూడా మీదే అటగా. సో వెనుక ఒక చెరువులాగా ఉంది, చెరువు ఉంది, ఒక గుట్ట ఉంది, అడవిలాగా ఉంది, చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇదంతా వరి పొలము. ఇంతకుముందు వరి వేశారు, రైస్ వేశారు. సో ఎట్లా ఉందంటే స్టెప్స్గా ఉందన్నమాట. మనం ముందుకు వెళ్ళిన కొద్ది ఇంకా కిందికి స్టెప్స్ దిగుతున్నట్టుగా ఉంది. పొలాలన్నీ అలాగే ఉన్నాయి. అలా ఎందుకంటే నీళ్ళు ఆగడం కోసం అలా చేసుకున్నారంట. వరి పొలానికి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది కదా, దానికోసమని. సో మేము తీసుకున్న పొలంలో లాస్ట్లో ఇలా ఇది ఉంది పాకలాగా, చాలా బ్యూటిఫుల్గా చూడడానికి. అండ్ అక్కడ ఒక చింత చెట్టు మీద కోయిల కూస్తూ ఉంది అగసతో పాటు. అండ్ అది కూడా దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెరువు వచ్చింది. మేము ఇక్కడే ఒక పొలం కొనడానికి వచ్చినాం. సో అక్కడ నుంచి ఈ చెరువు చూసి ఆ కొండకి ట్రెక్కింగ్ చేద్దామని వచ్చినాం. కానీ ఇప్పుడు ఆ కొండ ఎక్కట్లేదు, మా ఆయనకి వద్దన్నాడు. ఆగస్ట్ ఎక్కుతాడో లేడో అని చెప్పి వద్దులే అనుకున్నాము. అండ్ అక్కడే ఉండి కొంచెంసేపు ఫొటోస్ దిగేసి వచ్చాము. చేపలు కూడా పట్టుకోవచ్చంట, బట్ దానికోసం వేలం బాట వేస్తారంట. అది వేసుకున్న వాళ్ళే ఆ చెరువులో చేపలు పట్టుకోవాలని ఆ ఊరు వాళ్ళు అన్నారు. సో వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మేము వెనక్కి వచ్చేస్తున్నాము. వెనక్కి వచ్చేటప్పుడు ఇంకొక తాత కనిపించాడు, రెండు బర్రెలు గేదెలు కాసుకుంటూ కూర్చున్నాడు. నలభై కేజీలే, డెబ్బై కేజీలే, మాకు అక్కడ నలభై బస్తాల కొంటది. నలభై బస్తాలు ముప్పై క్వింటాల్ అట్లయితే, ముప్పై క్వింటాల్ అయితే బస్తాలు ఇలా కూడా వాడతాయి. కానీ చెప్పలేము, అదే రేండి ఒక్కొక్కసారి అట్లా అదే లేండి. ఇక్కడ చూసారా గేద దూడ ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇదే నా వెనుక కనిపిస్తున్నది మేము తీసుకున్న ఫార్మ్ లైన్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. Stay tuned for more videos.